హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక ఫుట్వేర్ హాల్ అండి. కొన్ని ఫుట్వేర్ అయితే తీసుకున్నా నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ ఏంటంటే కొంచెం పార్టీ వేర్కి, స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకోవడానికి బాగుండే టైప్ ఆఫ్ ఫుట్వేర్ తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్నప్పుడు అమెజాన్లో అయితే సేల్ ఏదో రన్ అయింది, అన్నీ కూడా బిలో 1000 రూపీస్కే వచ్చాయి నాకు. యూజువలీ నేను కొంచెం మోచి అట్లాంటి బ్రాండ్సే తీసుకుంటానండి. బ్రాండెడ్ ఫుట్వేర్ అయితే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి, అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ బట్టే క్వాలిటీ వస్తుందండి మనకి. అంటే ఎక్కువ తక్కువ ప్రైస్ చెప్పులు తీసుకునే దానికన్నా నాకు కొంచెం ఇట్లా బ్రాండెడ్వి తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి, అండ్ సోల్ క్వాలిటీ అదంతా కూడా బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది వేసుకునేటప్పుడు, అండ్ ఫినిష్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఫుట్వేర్ది. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది, అన్ని ప్రొడక్ట్స్ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా చాలా మంచి ప్యాకేజింగ్లో అయితే వచ్చింది, ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. చెప్పులు ఎప్పుడూ కూడా ఇట్లాగా స్టిఫ్గా ఉంటేనే బాగుంటాయి. అంటే యూజువలీ ఇట్లాంటి పేపర్స్ పెట్టిస్తారు, ఇవి నొక్కిపోవడానికన్నా ఇట్లా స్టిఫ్గా ఉంటే లుక్ చాలా బాగుంటుంది ఫుట్వేర్ది. సో ఫస్ట్ వచ్చేసి ఈ కిటెన్ హీల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ మోచి అండి. ఇట్లాంటి కిటెన్ హీల్స్ అయితే తీసుకున్నాను. ఇట్లా పాయింటెడ్ హీల్ వచ్చి మరీ హై హీల్ కాకుండా ఇట్లాంటి కొంచెం చిన్న హీల్ వస్తే వాటిని కిటెన్ హీల్స్ అంటాము. సో ఇట్లాంటి కిటెన్ హీల్ అయితే తీసుకున్నాను. ఇవేంటంటే కొంచెం అనార్కలీస్ వాటిపైన చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ శారీస్ అండ్ అనార్కలీస్ పైన చాలా మంచి లుక్ వస్తాయండి ఇవి. స్పెషలీ అనార్కలీస్కి చాలా బాగుంటాయి ఇట్లాంటి ఫుట్వేర్, ఇట్లాంటి కిటెన్ హీల్స్. పెద్దగా మంచిది కాదండి హీల్ వేసుకోవడము, హెల్త్కి బ్యాక్ పెయిన్స్ అదంతా వస్తాయి, అండ్ లెగ్ పెయిన్స్ కూడా వస్తాయి హీల్స్ వేసుకుంటేని. ఏదన్నా ఎప్పుడైనా అకేషన్కి కొంచెం షార్ట్ స్పాన్కి వేసుకోవడానికి అయితే పర్వాలేదు. అండ్ కొంతమందికి ఏంటంటే ఇట్లాంటి హీల్స్ వేసుకోవడం అలవాటు లేకపోతే నడిచేటప్పుడు పక్కది పడడం అలా జరుగుతుంది, కాళ్ళు అవి బెనుకుతాయి. సో చూసుకుని తీసుకోండి ఇవి. బట్ చెప్పులు అయితే చాలా బాగున్నాయి, పార్టీ వేర్కి చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఎలిగెంట్ చాలా బాగుంటాయండి. మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఇట్లా మనకి కొంచెం ఇట్లాంటి బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది, స్నఫ్ కలర్లో వస్తాయి మనకి ఈ కిటెన్ హీల్స్. ఇట్లా చిన్న ఒక 2 ఇంచ్ హీల్ అయితే వస్తుంది మనకి, 2 to 3 ఇంచ్ ఈ హీల్ అయితే వస్తుంది. మరీ హై హీల్ కాదు బట్ పాయింటెడ్ హీల్ అయితే వచ్చింది మనకి. సోల్ కూడా చాలా బాగుంటుందండి ఈ మోచి బ్రాండ్ని, తొందరగా సోల్స్ అవి పాడవవు, అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడైతే చాలా సాఫ్ట్గా ఉంది మనకి, కాలు పెట్టే చోట ఫుట్వేర్కి మంచి సాఫ్ట్గా వచ్చి ఇట్లా మనకి మొత్తం అంతా మెరుపులు అయితే అంటించారండి. ఇవైతే అసలు అంటుకోవట్లేదు చేతికి, స్పార్కిల్స్ అసలు అంటుకోవట్లేదు చేతికి. ఇట్లా మనకి స్పార్కిల్స్ అయితే ఇచ్చారు. ఇట్లా సింపుల్గా చాలా స్టైలిష్ ఉండండి ఇట్లాంటి సింపుల్వి. ఏదన్నా మంచి పార్టీ వేర్ అనార్కలీస్ మధ్య వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొత్త బ్రాండ్, ఎప్పుడు ట్రై చేయలేదు నేను, బట్ బాగున్నాయండి లుక్ వైజ్ చాలా బాగున్నాయి. సో కమింగ్ టు ద ఫుట్వేర్, ఇట్లా అయితే వచ్చాయి మనకి, కొంచెం ఇట్లాంటి వెజెస్ లాగా వచ్చాయి. ఇట్లా మనకి ఫ్లాట్ హీల్ లాగా పెద్ద హీల్స్ వచ్చే వాటిని వెజెస్ అంటాము. ఇట్లా మనకి వెజెస్ స్టైల్లో వచ్చాయి. ఇవి కూడా పార్టీ వేర్కే అండి, చాలా బాగుంటాయి ఇవి కూడా. అనార్కలీస్ పైన అది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇట్లాంటి ఫుట్వేర్. అండ్ కలర్ కూడా ఇట్లా ఏంటంటే కొంచెం గ్రే కలర్లో వచ్చింది. యూజువలీ ఫుట్వేర్ ఏంటంటే ఎక్కువ కలర్ఫుల్గా ఉండేదానికన్నా ఇట్లాంటి బ్లాక్ బేజ్ కలర్స్లో తీసుకుంటే మనకి అన్ని అవుట్ఫిట్స్ పైన సెట్ అవుతాయి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫుట్వేర్ అండి. ఇట్లా మనకి సింపుల్గా వెజెస్ లాగా వస్తుంది, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయండి ఈ ఫుట్వేర్ది. మరి ఎక్కువ రోజులు వాడితే ఏమవుతుందో నాకు తెలీదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ బ్రాండ్ని. సో కమింగ్ టు ద ఫుట్వేర్, ఇట్లా వెజెస్ వచ్చాయి. నేను మరీ పెద్ద హీల్ తీసుకోలేదండి ఈ వీడియోలో చూపించేవి, మీడియం నుంచి ఫ్లాట్స్ లాగా తీసుకున్నాను, ఫ్లాట్స్ అండ్ ఇట్లాంటి మీడియం హీల్స్. నాకు ఏంటంటే మరీ పెద్ద హీల్స్ వేసుకుంటే అంత కంఫర్టబుల్ అనిపించదు. సో నేను ఏంటంటే ఐదర్ మీడియం హీల్ లేకపోతే ఫ్లాట్స్ యూజ్ చేస్తాను. సో మనకి ఇట్లాగా వెజెస్ లాగా వస్తుంది, ఒక 1.5-2 ఇంచెస్ వరకు వస్తుందండి మనకి హీల్. ఇట్లా సింపుల్గా 1.5-2 ఇంచ్ హీల్ వచ్చి
ఫుట్వేర్ అయితే వస్తుంది. దీనిపైన అంతా మనకి ఇట్లాగా బార్డర్ లాగా వచ్చింది. మంచి లెదర్ అయితే బాగుందండి. సోల్ కూడా సాఫ్ట్గానే ఉంది, వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంది. వేసుకుని నడిస్తే మంచి కంఫర్టబుల్గానే ఉంది మనకి. ఇట్లా మనకి గ్రే కలర్లో వస్తుంది, కొంచెం లెదర్ ఫినిష్ ఆ టైప్లో వస్తుంది. బట్ నాకు తెలిసి ప్యూర్ లెదర్ అట్లేదు కాదండి. అండ్ దీనికి ఇట్లా మొత్తం అంతా మనకి హోల్ ఐ మీన్ బార్డర్స్ అయితే వస్తుంది. దీనికి ఇట్లా షైనీగా బార్డర్స్ అయితే వస్తుంది. ఇదైతే షైన్ అవుతుంది కానీ స్పార్కిల్ మెరుపులు అట్లా ఏం కాదండి. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ లాగా వచ్చింది బ్యాక్ సైడ్. ఈ ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. నేను సైజ్ 38 or 39 తీసుకుంటానండి. మనకి సైజ్ చార్ట్లో వాళ్ళు స్పెసిఫై చేస్తారు ఎన్ని మన లెగ్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంటే ఏ సైజ్ తీసుకోవాలని చెప్పి. మన లెగ్ని లైక్ టో దగ్గర నుంచి ఫీట్ వరకు మనం మెజర్ చేసుకోవాలి ఎన్ని సెంటీమీటర్స్ వస్తున్నాయో, ఆ సెంటీమీటర్స్ ప్రకారం తీసుకోవాలి. నాది యూజువలీ 24.8 సెంటీమీటర్స్ అట్లా వస్తుంది. సో కొన్ని బ్రాండ్స్లో 38, కొన్ని బ్రాండ్స్లో 39 అయితే సరిపోతుంది. ఆన్లైన్లో ఫుట్వేర్ ఫస్ట్ టైం పర్చేస్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సైజ్. సో ఫస్ట్ మీరు టేప్ తీసుకుని మీ లెగ్ని అయితే మెజర్ చేసుకోండి ఎన్ని సెంటీమీటర్స్ ఉందో. అండ్ సైజ్ చార్ట్లో చెక్ చేసుకుంటే మీకు ఇన్ని సెంటీమీటర్స్ ఉన్న కాళ్ళకి ఈ సైజ్ అయితే సరిపోతుందని సైజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, మంచి బ్లాక్ కలర్లో వచ్చింది ఫ్రమ్ బ్రాండ్ మోచి. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. చెప్పులు నలగకుండా నీట్గా వచ్చాయి. అండ్ వీటికి కూడా ఇట్లా పేపర్స్ అయితే ఇచ్చారు. చెప్పులు నలిగిపోతే లుక్ అయితే బాగోదండి, లుక్ పాడైపోతుంది. సో ఇవి జనరలీ పార్టీ వేర్ కాబట్టి రెగ్యులర్ బేసిస్ మీద మనం వేసుకోకపోతే మీరు కూడా ఈ పేపర్ ఉంచుకొని ఇది పెట్టుకుంటే తొందర పాడవదు. అంటే లుక్ వైజ్ బాగుంటుంది. ఇదంతా నొక్కుపోతే తొందర పాడైపోతాయండి. ఇట్లా నొక్కుకోకుండా స్టిఫ్గా ఉండేలాగా ఉంచుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ ఎక్కువ రోజు కూడా పాడవకుండా ఉంటాయి చెప్పులు. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ మోచి. నేను యూజువలీ మోచి, ఇంచ్ 5, క్యాట్వాక్ అండ్ మెట్రో ఈ 4 బ్రాండ్స్ నుంచి తీసుకుంటాను. వీటిలో ఏంటంటే క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అండ్ మోడల్స్ కూడా చాలా వెరైటీస్ వస్తాయి ఈ బ్రాండ్స్లోని. సో కమింగ్ టు ద ఫుట్వేర్, ఇట్లా మనకి సింపుల్ బ్లాక్ కలర్లో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్స్ లాగే వస్తుంది మనకి. ఒక చిన్న 1 ఇంచ్ టు 1 ఇంచ్ మధ్యలో హీల్ అయితే వస్తుందండి మనకి. ఇట్లా 1 ఇంచ్ హీల్ వస్తుంది. ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి వేసుకోవడానికి, నడవడానికి అది బాగుంటాయి. వీటిలో ఏంటంటే అనార్కలీస్ వీటిపై కన్నా కొంచెం చుడీదార్స్, సెమీ పార్టీస్ వాటిపైన కూడా చాలా బాగుంటుంది ఇది. సో కమింగ్ టు ద ఫుట్వేర్, ఇట్లా మనకి మంచిగా బ్లాక్ కలర్లో వస్తుంది. యూజువలీ నేను చెప్పాను కదండి ఇట్లాంటి న్యూట్రల్ కలర్సే తీసుకుంటాను నేను, బ్రైట్ కలర్స్ కన్నా బేజ్ కలర్ ఆర్ లేకపోతే ఇట్లాంటి గ్రేస్ అండ్ బ్లాక్ కలర్లో తీసుకుంటాను నేను ఎక్కువ ఫుట్వేర్. సో ఇట్లా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది మనకి. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది కాళ్ళు పెట్టుకునేది బ్లాక్ కలర్లో వస్తుంది మనకి, వెల్వెట్ ఫ్యాబ్రిక్తోని. అండ్ బ్యాక్ సైడ్ సోల్ కూడా చాలా బాగుంది, నడిచేటప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తాయి. అండ్ దీనిపైన ఏంటంటే మనకి ఇట్లాగా స్ట్రాప్స్ పైన బీడ్స్ లాగా వచ్చాయి. ఇట్లా రెక్టాంగిల్ షేప్లో మనకి మొత్తం బీడ్స్ అయితే అంటించారు. ఇవైతే చాలా బాగున్నాయండి, మంచి లుక్ వస్తాయి, క్లాసీ అనిపిస్తాయి. మనం సెమీ పార్టీస్ అట్లాంటి చుడీదార్స్ పైన అది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి ఈ ఫుట్వేర్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుందండి, మంచిగా వస్తున్నాయి. అండ్ నేను యూజువలీ నాకు సైజ్ కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం, 38 and 39 మధ్యలో ఉంటాయి. బ్రాండ్ టు బ్రాండ్ సైజ్ మారుతుంది. అండ్ అదే కాకుండా మోడల్ బట్టి కూడా సైజ్ తీసుకుంటాను. యూజువలీ ఇట్లాంటి స్ట్రాప్స్ వచ్చినవన్నీ ఏంటంటే సైజ్ నేను 38 తీసుకుంటాను. స్ట్రాప్స్ రానివి కొన్ని మోడల్స్ ఉంటాయి, మ్యూల్స్ లాంటివి అయితే 39 తీసుకుంటాను. ఇదైతే నేను 38 తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి ఏంటంటే కొంచెం డిఫరెంట్ వచ్చాయి. ఇదేంటంటే మీకు ఇందాక చూపించిన బ్రాండ్వి. ఇవి బ్రాండ్లో కొన్ని అండ్ మోచిలో కొన్ని తీసుకున్నాను. ఇది కూడా ప్యాకేజింగ్ బాగా వచ్చిందండి, ఫుట్వేర్ది బాక్స్ ప్యాకేజింగ్ అయితే బాగా వచ్చింది. సో కమింగ్ టు ద ఫుట్వేర్, ఇట్లా వచ్చాయండి ఫుట్వేర్. ఇవి కూడా లుక్ వల్లే డిఫరెంట్ అనిపించాయి నాకు. సో ఇవి కూడా పెద్ద హీల్ అయితే తీసుకోలేదు, కంప్లీట్ ఫ్లాట్స్ లాగా తీసుకున్నాను. చిన్న హీల్ అయితే వచ్చింది దీనికి. సో కమింగ్ టు ద ఫుట్వేర్, ఇట్లా అయితే వచ్చిందండి మనకి. ఇట్లా డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చింది. ఇక్కడ అంతా మనకి ఇట్లాగా చిప్ వర్క్ డీటెయిలింగ్తో హైలైట్ చేస్తూ వచ్చింది. ఇది కూడా సెమీ పార్టీస్కి బాగుంటుందండి, కంప్లీట్ పార్టీ వేర్ వాటిపై కన్నా కొంచెం లైక్ నార్మల్ సల్వార్స్ పైన వాటిపైన చాలా బాగుంటుంది. అంటే కొంచెం క్యాజువల్ వేర్కి కూడా ఓకే ఉంటాయి, మోర్ ఆఫ్ పార్టీ వేర్ అండి. బట్ క్యాజువల్ వేర్కి కూడా బాగుంటాయి ఇట్లాంటి ఫుట్వేర్. సో దీనిపైన అంతా మనకి ఇట్లాగా చిప్ వర్క్తో డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇలా స్కాలప్స్ లాగా వచ్చి దీనిపైన అంతా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇవి కూడా బాగున్నాయండి, బ్రాండ్ ఫినిషింగ్ అయితే బాగా అనిపించింది నాకు. సో ఇట్లా అయితే వచ్చాయి ఇక్కడ పైన వచ్చి. అండ్ ఇదేంటంటే ఇక్కడ మనకి స్ట్రాప్ లాగా వచ్చింది, ఇట్లాగా ఇలా స్ట్రాప్ లాగా వచ్చింది. ఇది నేను సైజ్ 39 తీసుకున్నాను, 38 తీసుకుంటే సరిపోయేది ఇది నాకు. నార్మల్ రెగ్యులర్ సైజ్ తీసుకుంటే సరిపోయేది, బికాజ్
నేను ఇది బెల్ట్ లాగా బ్యాక్ సైడ్ వస్తుంది అనుకున్నాను, బట్ వేసుకున్నప్పుడు ఇలా పైకి వస్తుందండి బెల్ట్ ఇది. సో కాలు కొంచెం ముందుకు వెళ్తుంది ఇట్లాంటి ఫుట్ వేర్కి. సో ఒక సైజ్ చిన్నది తీసుకుని ఉంటే బాగుండేది, బట్ స్టిల్ పర్వాలేదండి, కొంచెం కొంచెం పెద్దదైంది అంతే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా బాగున్నాయండి, క్వాలిటీ లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి వేసుకుంటేని. సింపుల్గా ఉన్నాయి అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ నేను అన్నీ కూడా న్యూట్రల్ కలర్సే తీసుకుంటాను. ఫుట్ వేర్ అంత బ్రైట్ కలర్స్ పెద్దగా బాగున్నట్టు అనిపించదు, అంటే పర్టికులర్గా చొప్పులే కనబడతాయండి, డ్రెస్ లుక్ అంతా పాడ్ చేస్తుంది. అండ్ కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఏంటంటే హీల్స్ ప్రిఫర్ చేయము, రెగ్యులర్ బేసిస్లో హీల్స్ వేసుకోలేము అనుకున్న వాళ్ళు కొంచెం న్యూట్రల్ కలర్ స్పెషలీ బేజ్ కలర్ స్కిన్ కలర్లో కలిసిపోయేలాంటి ఫుట్ వేర్ తీసుకుంటే కొంచెం ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది మీకు. అండ్ ఫుట్ వేర్ ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు రౌండ్గా ఉండే వాటి కన్నా కొంచెం ఇట్లా షార్ప్గా ఉండే టైప్కి తీసుకోవాలి, ఫ్లాట్గా ఉండే వాటి కన్నా. కొన్ని కొన్ని ఏంటంటే ఇక్కడ ఫ్లాట్గా వస్తాయి కదండి, అట్లా ఫ్లాట్గా ఉండే వాటికన్నా ఇట్లాంటి షార్ప్గా ఉన్నవి తీసుకుంటే కొంచెం ఎలాంగేటెడ్ లుక్ క్రియేట్ అవుతుంది షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి. అండ్ ఇవి వచ్చేసి లాస్ట్ అండి, ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ మోచి తీసుకున్నాను. ఇవి ఏంటంటే కొల్హాపురి స్టైల్లో తీసుకున్నాను. ఇట్లా మనకి కొల్హాపురీస్ వస్తాయండి, ఇట్లా మనకి ఇదంతా కొంచెం బేజ్ కలర్ లైక్ మోర్ ఆఫ్ రోజ్ గోల్డ్ కలర్లో వస్తాయి. ఇవైతే నాకు చాలా నచ్చాయండి, చాలా డీసెంట్ ఉంటాయి. అండ్ ఇవి ఏంటంటే కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు వేసుకుంటే ఇట్లాంటి కలర్స్ బాగుంటాయి, బట్ ఇట్లా నేను ఇందాక చెప్పినట్టు ఇట్లా ఫ్లాట్గా కాకుండా షార్ప్గా ఉండేలాగా తీసుకోవాలి షార్టర్ సైడ్ ఉండేవాళ్ళు. మీడియం హైట్ అండ్ కొంచెం హైట్ ఉండేవాళ్ళు, ఫ్లాట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇట్లాంటివి తీసుకున్నా బాగుంటాయి. బట్ ఇఫ్ యు ఆర్ ఆన్ అ షార్టర్ సైడ్ కొంచెం షార్ప్ ఎడ్జ్ వచ్చిన లాంటివి ఫుట్ వేర్ తీసుకోవాలి. సో కమింగ్ టు ద ఫుట్ వేర్, ఇట్లా మనకి సింపుల్గా కొంచెం పింకిష్ బేజ్ కలర్ ఆ షేడ్లో వస్తుంది. షేడ్ అయితే నాకు చాలా నచ్చిందండి, చాలా డీసెంట్ ఉండింది. సో కమింగ్ టు ద ఫుట్ వేర్, సోల్ అయితే చాలా సాఫ్ట్ వచ్చింది అండ్ ఇది కూడా ఫ్లాట్ వచ్చింది. ఇది కూడా కొంచెం సెమీ పార్టీ వేర్కి కూడా బాగుంటుంది, బట్ మోర్ ఆఫ్ సెమీ పార్టీ వేర్ వాటికి బాగుంటుంది. నార్మల్ కొంచెం స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు అది వేసుకుని సెమీ పార్టీ వేర్ సల్వార్స్ ప్యాంట్ అది పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తాయండి ఈ ఫుట్ వేర్. ఇలాంటి స్టైల్ ఆఫ్ ఫుట్ వేర్ని కొల్హాపురీస్ అంటాము. ఇట్లా మనకి ఇక్కడ ఇవంతా కూడా మనకి ఇలా అల్లినట్టు వస్తుంది, నార్మల్ సింపుల్గా కాకుండా ఇలా అల్లినట్టు అయితే వస్తుంది. అండ్ దీనిపైన అంతా మంచి వర్క్ అయితే వస్తుందండి, ఇట్లా థ్రెడ్ వర్క్ అండ్ ఇలా చిప్ వర్క్ డీటెయిలింగ్తో మనకి డీటెయిలింగ్ అయితే వస్తుంది ఫుట్ వేర్ పైన అంతా కూడాని. ఇక్కడ చాలా బాగుందండి ఈ డీటెయిలింగ్ అంతా కూడాని, చాలా మంచి లుక్ వచ్చింది ఈ ఫుట్ వేర్కి. సింపుల్ అండ్ స్టైలిష్ ఫుట్ వేర్, కొంచెం సింపుల్ టైప్ ఆఫ్ ఫుట్ వేర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు అంత గ్రాండ్గా స్పార్కిల్స్ అవి లేకుండా ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి క్లాసీ లుక్ వస్తుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ఫుట్ వేర్ కలెక్షన్ లింక్స్ అంతా కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.